తెలంగాణ రాజకీయాలు గమనిస్తున్నటువంటి మిత్రులు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎట్లా ఉండాలని కోరుకుంటున్న చాలామంది కూడా మునుగోడులో జరగబోయే ఉప ఎన్నిక గురించి చాలా ఆసక్తిగా చూస్తున్నటువంటి విషయం అయితే సందర్భంగా తెలియజేయాలి. మునుగోడులో ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉప ఎన్నిక లాంటిది కాదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అది తప్పైనా ఒప్పైనా ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీ ఒక ఎక్స్పెరిమెంట్ చేసేది ఏమిటంటే తెలంగాణ సెంటిమెంటు భావోద్వేగం ఎట్లా ఉంది ప్రజల్లో, ఏ మేరకు అది స్టాండ్ అయిందని చెప్పేసి అనేకమైన ప్రయత్నాలు చేసి ఒక సందర్భాల్లో ఫలితాలు రివర్స్లో వచ్చినాయి. ఇవన్నీ కూడా మీరు గమనించిండ్రు. ఆ సందర్భంలో ప్రజల దగ్గరికి పోయినప్పుడు అభివృద్ధి అనేది మన హక్కుగా ఉండాలి, ఆత్మగౌరవం అనేది రాష్ట్రం అనేది స్వరాష్ట్రం కాంక్ష అని చెప్పేసి జన్మ హక్కుగా ఉండాలని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఇవాళ ఏ కష్టం వచ్చి ఎందుకోసం రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేశారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న మాత్రమే కాదు, వెర్రి ఇంత వెర్రితనం ఉంటుందా అని చెప్పేసి కూడా చాలామంది ఇవాళ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకంటున్నట్టే కేవలం ఇంకొక ఏడాది సమయం ఉన్న సందర్భంలో తాను చెప్తున్నటువంటిది ఏదైతే ఉన్నదో, అంటే మునుగోడుకు నిధులు వస్తాయి, నేను రాజీనామా చేస్తేనే అభివృద్ధి కొనసాగుతుంది ఏమో అని చెప్పి ఉందో ఏదైతే ఉందో నిజంగా నెట్లనుకుంటే నిరసనగా చేయాలి. నేను నిరసనగా దీనికి రాజీనామా చేస్తున్నా, నేను మళ్ళీ పోటీ చేయను అని చెప్పేసి అన్నప్పుడు వేరే సంగతి. మరి తానే మళ్ళీ నిలబడుతూ అందులో నిరంతరము రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం అంటే కేవలం తెలంగాణ కోసం నేను అనడం లేదు, దేశంలో అప్పట్నే మనము రాజ్యాంగ స్ఫూర్తిలో ఫెడరల్ స్ఫూర్తి కూడా చాలా ప్రధానమైంది. మనము యూనిటరీ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్రంకు కంట్రిబ్యూట్ చేయడంతో పాటు సమానమైన హక్కులు ఉండాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండ్రు. అదే సందర్భంలో పలు రాజ్యాంగ నిపుణులు కూడా ఏంటంటే రాష్ట్రాలకు సొంత నిర్ణయాలు వాటికి కేటాయింపు లోపల ఏ విధమైన వివక్ష లేకుండా చాలా ఉదారంగా నిధులు అందజేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఉద్యమకారులు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, వారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో పట్టిన నరేంద్ర మోడీ గారు తల్లిని చంపి బిడ్డను బయటకు తీసేరన్నారు. అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా అనేక సందర్భాల్లో ఇక్కడున్న దురదృష్టం ఏంటంటే బీజేపీ నాయకులు కూడా తెలంగాణకు ఇప్పటికీ మేము చాలా ఇచ్చినాము ఇది లెక్కలు చూసుకోండి అని చెప్తా ఉంటారు. ఏ సందర్భంలో లెక్కలు చూసినా కూడా రాష్ట్రాలు ఇచ్చేటువంటి పైసల కంటే కేంద్రం ఇచ్చేటువంటి పైసలు ఎప్పుడు చాలా చాలా తక్కువ ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళ ఇష్టానుసారం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు గుజరాత్కి ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఎన్నడూ తెలంగాణకి ఇవ్వలే, అదేవిధంగా ఉత్తరప్రదేశ్కి ఇచ్చిన ప్రిఫరెన్స్ తెలంగాణకి ఎప్పుడు ఇవ్వలే, చాలా రాష్ట్రాలకు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఆ మాటకు వస్తే దక్షిణాదిన ఓవరాల్గానే ఒక పక్షపాతం అయితే కొనసాగుతాము. దీన్ని కూడా పలు సందర్భాల చర్చ అయింది, దక్షిణ రాష్ట్రాల సమాఖ్య కూడా ఏర్పడినటువంటి వాతావరణం వచ్చింది. ఇవన్నీ అంశాలు మునుగోడుకు లీక్ చేసి ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఉప